బలవంత కట్టుకుంటాడు ఆయన ఇరుకుల సాయిలు రుకవ అదే రుకవ మేడం వీడు అదే రుకవ 16 రూపాయలు ఇచ్చి ఇయా కేసీఆర్ కాపాడుకుంటున్నా అక్క తల్లులను అన్న తమ్ముళ్ళను సంగతి చేస్తాను ఒక ఇంటి పెద్దమ్మన ఒక ఇంటి పెద్దమ్మన ఇయా 2016 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది ఇయా మనం అందరం చూస్తామని కొంతమంది చెప్తా ఉన్నారు ఈ మధ్య చాలా మంది చెప్తా ఉన్నారు ఏ కొందరు ఆగలేమంటు నీకు ఇప్పిస్తాను ఎప్పుడైనా ఇప్పుడే ఎందుకు తొందర పడుతున్నావు అరే నీ టైం అయిపోయింది మొదట్లో మనం అందరం చూస్తా ఉన్నాం ఈ మధ్య కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి బీజేపీ పార్టీ అలా మాట్లాడుతూ ఉంది నేను ఒకటే దొంగకుండా ఈ వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ 8 ఏళ్ల కింద 15 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ 8 ఏళ్ల నుంచి దేశ ప్రధానిగా ఉన్నావు నీ గుజరాత్ రాష్ట్రంలో మేము ఇచ్చే 2016 పెన్షన్లు తెలంగాణ ఇస్తామంటే నీ గుజరాత్ రాష్ట్రంలో కేవలం 600 రూపాయలు ఇస్తా ఉన్నారు కేవలం 600 రూపాయలు ఇస్తా ఉన్నారు గుజరాత్ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు 8 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రి చేస్తున్నావు నీ రాష్ట్రంలో ఎందుకు 600 రూపాయలు ఇస్తున్నావు మన రాష్ట్రంలో మొత్తం పెన్షన్ అని కంటే ఈ కొత్త 10 లక్షల పెన్షన్ కలిపితే 40 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్నాను అక్కడ కేవలం 16 లక్షల మందికే పెన్షన్ ఇస్తా ఉన్నాను మీరు ఒకసారి ఆలోచించాలి మాకు ఏం చేసే అక్కడ తెలియదు ఈ దేశంలో 8 రాష్ట్రాల్లో బిల్ చేసే మా అక్క చెల్లెలు ఉన్నారు ఏ రాష్ట్రంలో ఒక రూపాయి కూడా పెన్షన్ ఇయ్యారు బిల్ చేసే అక్క చెల్లెలు కానీ మా కేసీఆర్ గారు బిల్ చేసే అక్క చెల్లెలు తమ్మాకు కొని ఆకు కొని ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది వారు ఉద్యమం తెలంగాణ ఉద్యమం అప్పుడు బోనాలు ఎత్తిండ్రు బతుకమ్మలు ఆడిండ్రు ఆ పుణ్యాల ఉద్యమం మొదలై ఇలా తెలంగాణ వచ్చింది ఆ మా అక్క చెల్లెలను వీడి కార్మికులను ఆదుకోవాలని ఇక 2016 నుంచి ఆదుకుంటున్నామనే సంగతి చేస్తాం ఇంటి మీద మనందరం చూస్తే ఆడబిడ్డారు ఏదో కారణం వల్ల భర్త వదిలిపెట్టు ఇంటి మీద వచ్చుంటే కన్నడంలో భారమే తల్లిదండ్రుల భారమే భర్తగా ఉన్నట్టుంది ఉంటాయి మహిళలు ఈ ప్రభుత్వం ఉంది మీరు బాధపడద్దని వాళ్ళకు 2016 పాలించి ఈ రకంగా కార్యక్రమాలు తీసుకోబోతున్నాను ఎందుకు చేస్తాను దానికంటే డబ్బులు 10 వేలు సంవత్సరానికి అవి కానీ అవి ఆపకుండా అవి చెల్లిస్తూనే కొత్త ప్రారంభించేది మాత్రం ఆలస్యమేనని సంగతి గుర్తు చేస్తా ఉన్నాను ఇలా మొత్తం ప్రపంచానికి పెద్ద అన్నటువంటి అమెరికా లాంటి దేశాలు గదగద వణికి ఇలా కూదేలైన పరిస్థితి చూస్తా ఉన్నాం ఆర్థికంగా ఇలా కొత్త రాష్ట్రం 8 ఏళ్ళు మనం రాష్ట్రం తెచ్చుకొని అయినా కానీ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్నిటికంటే నిన్నగా ఇలా 2016 వికలాంగులకు 3016 రూపాయలు ఇచ్చి ఇలా కేసీఆర్ కాపాడుకుంటున్న అక్క చెల్లెలను అన్న తమ్ముళ్ళను సంగతి గుర్తు చేస్తాం ఒక ఇంటి పెద్దన్న ఒక ఇంటి పెద్దన్న ఇలా 2016 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది ఇలా మనం అందరం చూస్తామని కొంతమంది చెప్తా ఉన్నారు ఈ మధ్య చాలా మంది చెప్తా ఉన్నారు మనం అందరం చూస్తా ఉన్నాం ఈ మధ్య కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి బీజేపీ పార్టీ అలా మాట్లాడుతూ ఉంది నేను ఒకటే ఇలా దోమకుండా ఈ వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ 8 ఏళ్ల కింద 15 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినావు ఈ 8 ఏళ్ల నుంచి దేశ ప్రధానిగా ఉన్నావు ఈ గుజరాత్ రాష్ట్రంలో మేము ఇచ్చే 2016 పెన్షన్లు తెలంగాణలో ఇస్తా ఉంటే నీ గుజరాత్ రాష్ట్రంలో కేవలం 600 రూపాయలు ఇస్తా ఉన్నా కేవలం 600 రూపాయలు ఇస్తా ఉన్నారు గుజరాత్ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు
ఎనిమిది ఏళ్ళ నుండి ప్రధానమంత్రి చేస్తున్నావు, నీ రాష్ట్రంలో ఎందుకు 600 రూపాయలు ఇస్తున్నావు? మన రాష్ట్రంలో మొత్తం 10 లక్షల పెన్షన్ కలిగితే 46 లక్షల మంది పెన్షన్ ఇస్తా ఉన్నాం. అక్కడ కేవలం 16 లక్షల మందికే పెన్షన్ ఇస్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచించారు, నా బిడ్డలు చేసి అట్లా చెల్లెలు ఈ దేశంలో 8 రాష్ట్రాలలో బిడ్డలు చేసే మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఒక రూపాయి కూడా పెన్షన్ ఇయ్యని బిడ్డలు చేసే అక్క చెల్లెళ్ళు. కానీ మన కేసీఆర్ గారు బిడ్డలు చేసే అక్క చెల్లెళ్ళు తంబాకుతోని ఆకుతోని ఆరోగ్యం ఇబ్బంది అయింది. వాళ్ళు ఉద్యమం తెలంగాణ ఉద్యమం అప్పుడు బోనాలు ఎత్తిండ్రు, బతుకమ్మ లాగిండ్రు. వాళ్ళ పుణ్యాల ఉద్యమం వలనే ఇలా తెలంగాణ వచ్చింది. మా అక్క చెల్లెళ్ళను వీడి కార్మికులను ఆదుకోవాలని ఇలా 2016 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాం. మేము సంగతి గుర్తు చేస్తాము. ఇంటి మీద మనం కూడా చూస్తాం ఆడబిడ్డలు. ఏదో కేంద్రానికి మన దేశానికి ఆర్థిక మంత్రి మహిళా సోదరిమణి నిర్మలా సీతారామన్ నిన్న మధ్యాహ్నం కామారెడ్డికి వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రం అప్పులైపోయింది, మొత్తం అప్పుల కుప్ప అయిందని చెప్తా ఉన్నది. నేను ఒకటే ఈ వేదిక ద్వారా సూటి ప్రశ్నిస్తా ఉన్నాను, ఈ దేశానికి ఆర్థిక మంత్రి అయినటువంటి నీవు, నీ ప్రభుత్వం 8 ఏళ్ల కింద రాకముందు ఈ దేశంలో 61 ఏళ్ళు కాంగ్రెస్ వివిధ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అప్పులు చేసిండ్రు? ఇలా 8 ఏళ్ళల్లో నువ్వెన్ని అప్పులు చేసినావు అది సమాధానం చెప్పు అని అడుగుతా ఉన్నాను. 156,000 మొత్తం 61 ఏళ్ళు అప్పులు చేస్తే ఉన్న గవర్నమెంట్లు 8 ఏళ్ళల్లో 10 లక్షల అప్పులు చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి నీ నరేంద్ర మోడీ నువ్వు ఇలా తెలంగాణ అప్పులకు పైన నీ దేశం బాగుందని చెప్తావా? ఇది ఎంతవరకు ప్రజలను మధ్య పెడుతున్నావు? నీ గుండె మీద చేసుకొని ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు. అప్పు నొప్పుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని అడుగుతాను. అరే నిన్న కాక మొన్న ఆడబిడ్డవు నువ్వు, ఈ దేశానికి ఆర్థిక మంత్రి సోదరులు చెప్పినట్టు నీ 8 ఏళ్ళ ప్రభుత్వం రాకముందు ఒక సిలిండర్ 450 రూపాయలు ఉంటే ఇవాళ 1100 తీసుకో, నీకు చేతులు ఎట్లా వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. ఆ పెంచడానికి చేతులు ఎట్లా వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. అది కాదు, నిన్న కాక మనం అందరూ చూస్తాము, మనం అందరం ఏం చేస్తాం? పొద్దుగాలు ఇవ్వగానే ముఖం కడుక్కొని ఛాయ తాగుతాం, అది అలవాటు అయిపోయింది మనం. ఆ ఛాయ తీసుకునే పాలు కూడా తినే పెరుగులో కూడా జిఎస్టీ వేసి ఇలా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పెంచినటువంటి నాయకురాలు నరేంద్ర మోడీ సీతారామన్ కాదా అని అడుగుతాను. దీనికి సమాధానం చెప్పరు. పాలు మామూలు వ్యక్తి చిన్న వాళ్ళు పాలు తాగేటువంటి వాళ్ళు పాల మీద పెంచినావు, పెరుగు మీద పెంచినావు, నువ్వు దేన్ని ఇచ్చిపెట్టినావు ట్యాక్స్ వేయకుండా అని అడుగుతా ఉన్నాను. దానికి సమాధానాలు చెప్పరు. ఇవాళ కేంద్రం తప్పుడు ప్రచారంతో మాకు అధికారం ఇవ్వండి, మేము అన్నీ చేస్తామంటున్నారు. మీకు ఈరోజు 8 ఏళ్ళ నుంచి కేంద్రంలో నీకే అధికారం ఇచ్చిన మీ దేశ ప్రజలు, 28 రాష్ట్రాలు ఉంటే 19 రాష్ట్రాలు మీ ముఖ్యమంత్రులు మీ రాష్ట్రాలే ఉన్నాయి, బీజేపీ రాష్ట్రాలు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధులు కానీ 2016 పెన్షన్ కానీ అదేవిధంగా కేసీఆర్ కిట్ కానీ రైతు బీమా, రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే బీమా కానీ ఇదే మీకు నెల నెల 2000 రూపాయలు చేస్తుంది కాబట్టి పూర్తిగా జాగ్రత్తగా మీరు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఏటీఎం బ్యాంక్ కార్డు ఉందో మన పెన్షన్ కార్డు కూడా తయారు చేపించుకున్నాం. దీన్ని నమ్మనుంటారు కాబట్టి ఎవరి పెన్షన్ వాళ్ళకే వస్తుంది, ఏ రోజు పోయినా రాదు కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన మీకు విజ్ఞప్తి చేస్తాం. అక్బర్ మహమ్మద్ 16,000 రాజుపాయ్ ఎక్కడున్నా రావాల్సింది అది నా పేపర్ సరస్వతి కడికే సరస్వతి
पूरा सत्यवा पूरा सत्यवा दादी वाल प्रपंच अथवा संगति मनमंदर चूसा पाप ये कार्यक्रम आपले कास्तव पाप इच्छे ये रोज इन इबा एंत प्रभुत् कटना वाली ने पद रोज।